ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఆదివారం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మీ అందరికీ. మొట్టమొదటిగా మీకు నేను తెలియచేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈసారి ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేయనున్నారు. ఈయన మీ అందరికీ ఇదివరకే సుపరిచితులు. మీ అందరికీ ఈయన తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక యంగ్ పార్లమెంటేరియన్ అండ్ అవినీతి మరక లేని ఒక రాజకీయ నాయకులు. ఈ గత 5 సంవత్సరాలలో నేను మీ ముందు నిలబడి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చెప్పడం కంటే ముందు చాలా ముఖ్యమైనది ఇంతవరకు ఆయన ఏం చేశారు అని మీకు తెలియచేయడం. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది 1 7 దశాబ్దాల కళ వరికపూడిసెల. 70 సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకులు కూడా దీన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే పర్మిషన్లు అనుమతులతో కూడుకున్న పని, కష్టమైన పని. అటవీ పర్మిషన్స్, నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనుమతులు, ఇవన్నిటి కోసం పట్టు వదలకుండా కృషి చేసి, ఎంతో కృషి చేసి ఈరోజు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఇందాక మీరు ఏవిలో చూసినట్టు దీనికోసం 1,273 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అనుమతులు వచ్చినాయి, మంజూరైనవి. సో ఈ వరికపూడిసెల ప్రాజెక్టులో తొలి దశగా 1st 20 లక్షల మందికి త్రాగునీరు లిఫ్టింగ్ పద్ధతిలో రావడం జరుగుతుంది. ఆ తర్వాత దశల వారీలో 1.2 లాక్స్ వరకు, 1.5 లాక్ పీపుల్ వరకు మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ దెన్ 2.5 లాక్స్ వరకు మొత్తం సాగునీరు అందించబడుతుంది. ఇన్ని దశాబ్దాల కళ ఇప్పుడు అడుగు వేయడం కాకుండా ముందుకు సాగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. సో త్రాగునీరుకి సంబంధించి 88 వాటర్ ప్లాంట్స్ని నియోజకవర్గం గ్రామాల్లో అన్నిట్లో నిర్మించారు. అలాగే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ మొత్తం ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కంప్లీట్ అయ్యి త్రాగునీరు అనేది అసలు ఈ పల్నాడుకి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలని చెయ్యాలనే సంకల్పంతో ఉన్నారు. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు విద్య చాలా చాలా ఇంపార్టెంట్. తన ఎలక్షన్ మేనిఫెస్టోలో లాస్ట్ టైం ఇదివరకు ఎలక్షన్లో ఆయన నిలబడినప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ బాధ్యతగా తీసుకుని కేంద్రీయ విద్యాలయాలు, 2 కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు తెచ్చారు. ఇదివరకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే అంగీకారం వచ్చిందో గవర్నమెంట్ నుంచి, ఆ తర్వాత దాని ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు 4 కేంద్రీయ విద్యాలయాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే మిగతా ప్లేసెస్లో కూడా, వినుకొండలో కానీ ఎక్కడ కేంద్రీయ విద్యాలయాలు లేవో అక్కడ కూడా కేవీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ పెట్టించాలి అని ఆయన గట్టి సంకల్పంతో ఉన్నారు. పల్నాడు మెడికల్ కాలేజ్, దీన్ని అత్యంతగా వేగంగా నిధులు మంజూరు అయ్యి భూ సమస్యలన్నీ క్లియర్ అయ్యి అమలు అవడానికి ఆయన సాయశక్తులా ట్రై చేస్తున్నారు. దీనిలో 60% సెంట్రల్ నుంచి, 40% రాష్ట్రం నుంచి ఈ వాటాతో బిల్డింగ్ నిర్మాణం అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. మీకు మీడియాలో ఆ ఇమేజెస్ కూడా ఉంటాయి. సో మెడికల్ కాలేజ్ అనేది కూడా ఇంతకుముందు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి అది మొత్తం ఇచ్చిన హామీలు ఏవి కూడా ఎక్కడా చేయకుండా అట్లా కాకుండా మొత్తం ఆయన గోల్ రీచ్ అవ్వడానికి కృషి చేసి అన్నీ సాధించుకుంటున్నారు. అండ్ ఇకపోతే చాలా ఇంపార్టెంట్ది నేషనల్ హైవేస్. ఈ నేషనల్ హైవేస్ మొత్తం మీకు అందరూ నర్సరావుపేట నుంచి వచ్చినారు కాబట్టి మీ అందరికీ తెలుసు రోడ్స్ ఎలా ఉన్నాయి ఒక ఇంతకుముందు అని.
కానీ ఇప్పుడు 3,000 crores వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకుని ఈ హైవేస్కి 4 హైవేలు అండి. ఏ నియోజకవర్గంలో కూడా 4 నేషనల్ హైవేస్ అనేది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 4 నేషనల్ హైవేస్ ఉండడం. ఈ 4 నేషనల్ హైవేస్ ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రోడ్డు మాత్రమే కాదు, దీనివల్ల ఈ ప్రాంతంలో మొత్తం జనరల్గానే కొంచెం ఈ ప్రమాదాలు రోడ్ సరిగ్గా లేకుండా ప్రమాదాలు జరిగే టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ప్రమాదాలు తగ్గడమే కాకుండా మనకి నేషనల్ హైవే వచ్చిన దానివల్ల కొంచెం ప్రయాణ సమయము తగ్గుతుంది, అలాగనే చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ రావాలంటే ఫస్ట్ ఏం చూసుకుంటారండి, యాక్సెస్, అక్కడికి యాక్సెస్ ఉందా అని చూస్తారు. సో ఇక్కడ మనకి డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ 4 నేషనల్ హైవేస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఒకరు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికైనా మనకు చెప్పడానికి ఉంటుంది కదా, మీకు ఇంత యాక్సెస్ ఉంది రండి నరసరావుపేటకి, మొత్తం ఈ నియోజకవర్గాల్లోకి రండి అని చెప్పడానికైనా ఉంటుంది. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా, జస్ట్ అది రోడ్డు వేయడమే కాదండి, దీనివల్ల ఇంత మేలు జరుగుతుంది. రైతులకి తక్కువగా నీరు వాడి, తక్కువ ఎరువులు, తక్కువగా రసాయనాలు వాడి అధిక దిగుబడులను పొందేలా రైతులకి కొత్త టెక్నాలజీ అందించే ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ని శ్రీకృష్ణదేవరాయలు గారు మంజూరు చేయించారు. $500 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందించే జలజీవన్ మిషన్ కోసం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చారు. ఇలాంటి అభివృద్ధి అంత డెవలప్మెంట్ అనేది జరిగిన తర్వాత నేను మీ ముందుకొచ్చి నిలబడుకుని చెప్పడానికి నాకైనా ఆనందంగా ఉంది. చేయబోయేది ఏమి జరగబోతుంది చెప్పే ముందు మీరు ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఏం చేశారు, మీరు చూసిన మనిషి ఏం చేశారు, చేసిన దానిలో ఆనెస్టీ ఉందా అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించమని విన్నపిస్తున్నాను. సో ఇప్పటి వరకు నేను మీకు మెన్షన్ చేసినవి ఇదివరకు చేసినవి, ఇకపోయి మీరందరూ సహకరించి అందరూ ఆశీర్వదించి ఇందాక అందరూ పెద్దలు చెప్పినట్టు మన పార్టీని గెలిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయవలసినవి చాలా ఉన్నాయి. అనుమతులు సాధించుకున్న పల్నాటి ఈ జలకళ, మన ఇందాక చెప్పినట్టు వరికపూడి సెల ప్రాజెక్టును పూర్తి చేసి 1.5 లక్షల ఎకరాలను సాగునీరు, 3 లక్షల మందికి త్రాగునీరు అందించడం, ఈ కళ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా ఆ నీరు ఇళ్ళకి చేరడం అనేది అది పూర్తి అవ్వాలి, అది మనం చెయ్యాలి. గోదావరి జలాలను లిఫ్ట్ల ద్వారా సాగర్కుడి కాలువలకు 9 లక్షల ఎకరాలను సాగునీరు అంతా అందించడానికి మనం చెయ్యాలి. అలాగే పాడుపడిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నిటినీ, టౌన్స్లో ఉన్న వాటిని బాగు చేయించాలి. లాజిస్టిక్స్ హబ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కొత్తగా 3,000 కోట్లతో మంజూరైన జాతీయ రహదారులను నిర్మించే ప్రాజెక్టు, మళ్ళీ వాణిజ్య రవాణాలు సులభతరం చేయటం, ఇదంతా మనం చేయబోయే వాటిల్లో ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఇది మొత్తం స్టార్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి అది ఫైనల్గా అందరికీ ఉపయోగం అయ్యేలా మనం కళ్ళ ముందు చూడాలి. ఇవన్నీ ఇకపై చేయబోయేవి, స్టార్ట్ చేసినవన్నీ కంప్లీట్ చేయడం. ఇవే కాకుండా రైతులకి పొలాలకు వెళ్ళే దారులలో రోడ్డు లేకుండా ఉండడం, అది ఆ గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాబ్లం అండి. అలా అది అసలు చాలా చాలా ఇబ్బంది పడతారు రైతులు. అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది, మీరు ఎలా ఎవరైనా ఎల్లుంటే కూడా తెలుస్తుంది. దానికి సార్ పర్సనల్ మనీ పెట్టి, అది సొంత నిధుల నుంచి రోడ్లు 440 కిలోమీటర్ల రోడ్ల వరకు ఆ పొలాల దారులు అన్నీ కరెక్ట్ చేయించారు. అలాగే ఇదివరకు మనం గడిచిన 5 ఇయర్స్లో కరోనాను మనం ఎవరూ మర్చిపోలేము. ఈ కరోనా కాలంలో కూడా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి ఆయన సొంత నిధుల నుంచి అందరికీ పీపీఈ కిట్లు, మాస్క్లు, N95 మాస్క్ ఇవన్నీ డాక్టర్స్కి కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే
ఎంపీ నిధుల నుంచి కూడా 1 కోటి రూపాయలతో మొత్తం కరోనా టైంలో హెల్ప్ చేయడానికి మొత్తం హెల్ప్ అనేది ఇచ్చారు. మీడియా నేస్తములకి అందరికీ, మీడియా వాళ్ళకి, ఇంకా గ్రౌండ్ లెవెల్ వర్కర్స్కి కూడా బేసిక్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా సొంత నిధుల నుంచే సప్లై చేశారు. నేను చెప్పానండి, వాళ్ళు చెప్పిన పాయింట్ చెప్పన్నారు, బట్ ఐ థింక్ మీరు అందరూ చాలా షార్ప్గా ఉన్నారు కాబట్టి. చివరిగా అండి, మీ అందరి ముందు నిలబడుకుని నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఒకసారి ఆలోచించి బాధ్యత తీసుకుని దాన్ని మీ కళ్ళ ముందే చేసి చూపించే నాయకులకి ఓటు వేయాలా అని మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. నేను మా వారిని మీ ముందొచ్చి నిలబడి చెప్పడం కాకుండా ఒక ఓటర్గా నేను చెప్పదలుచుకున్నది ఇది. మీ ఫ్యామిలీలో కూడా అండ్ మీకు తెలిసిన వాళ్ళల్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారండి, వాళ్ళని మీ అందరూ మనస్ఫూర్తిగా మోటివేట్ చేసి మొత్తం నరసరావుపేట నియోజకవర్గంలో మన యెల్లో కలర్ అండ్ జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ గెలవాలని అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఎంపీ గారికి, అందరికీ మీ అందరూ సపోర్ట్ చేసి ఆశీర్వదించి ఓటు వేయాలని మనవిస్తున్నాం. చాలా ఓపికగా వినిందానికి మరీ మరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.